హలో యాస్. సో ఈ February 14th వాలెంటైన్స్ డే సందర్భంగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రిలీజ్ కాబోతోంది. అనేది ఆ మూవీ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఆ మూవీ డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. హలో, నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఐ యామ్ ఆల్ గుడ్, హౌ ఆర్ యూ? మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను సార్. సో వరల్డ్ ఫేమస్ లవర్ టైటిల్ కూడా, ఫస్ట్ టైటిల్ గురించి అడుగుదాం అనుకున్నాను. నిజంగా అంటే ఆ వరల్డ్ ఫేమస్ అన్నది ఆ వైట్లో ఉండి, ఆ లవర్ అన్నది మాత్రం అలా రెడ్లో. దీని వెనకాల ఏమన్నా ఒక కాన్సెప్ట్ ఉందా? ఏదన్నా హార్ట్ ఫెల్ట్ అని చెప్పడానికి అంతే. ఇట్స్ హార్ట్ ఫెల్ట్ అని చెప్పడానికి అలోగుడి వదిలినట్లు వచ్చింది. ఓకే. విజయ్ దేవరకొండ గారు, ఆయన్ని అనుకోవడానికి ఈ సబ్జెక్ట్కి హీరోగా రీజన్ ఏంటి? ఈ కథ రాసే టైంకి రాస్తున్నప్పుడే నేను విజయ్ని ఫస్ట్ టైం తెర మీద మంచి క్యారెక్టర్లో చూశాను. ఐ థాట్ లైక్ దిస్ గై విల్ సూట్ బై ద టైమ్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్. ఇది ఏ మూవీకి? ఎవడ సుబ్రహ్మణ్యం. ఎవడ సుబ్రహ్మణ్యం. బై ద టైమ్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ మై ఫుల్ నేమ్ అండ్ ఆల్, లైక్ యు నో, త్రూ ద ప్రాసెస్ అయిపోయిన తర్వాత చెప్పాను ఓకే అండి. అండ్ బై ద టైమ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ విజయ్ హ్యాస్ బికమ్ ఏ సూపర్ స్టార్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బి డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ విజయ్. విజయ్ గారికి మీరు స్టోరీ అప్పుడే ఎవడే సుబ్రహ్మణ్యం కాదు కాదు, తర్వాత అర్జున్ రెడ్డి ప్రొడక్షన్లో ఉన్నప్పుడు చెప్పా. ఓకే. బట్ మీరు అప్పుడే అంటే ఏ పాయింట్స్ని బేస్ చేసుకుని ఎవడే సుబ్రహ్మణ్యం టైంలోనే నేను ఈ సబ్జెక్ట్కి విజయ్ యాక్ట్ అన్నట్టు మీరు ఫిక్స్ అయ్యారు కదా, ఏ పాయింట్స్ని బేస్ చేసుకొని అలా మీకు అనిపించింది? ఇంటెన్సిటీ ఇస్ వెరీ ఇంటెన్స్. ఇస్ వెరీ ఇంటెన్స్. ఓకే. ఇంటెన్సిటీ ఒకటి బేస్ చేసుకొని మీకు అలా అనిపించింది అయితే విజయ్ గారు విల్ బీ మై కరిస్మాటిక్, ఇంటెన్స్, వెరీ రియల్. ఓకే. బట్ ఆఫ్టర్ దట్ అర్జున్ రెడ్డి తర్వాత సినారియో మొత్తం మారిపోయింది కదా, తెలిసిందే. హోల్ నైట్ ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా. ఓవర్ నైట్ ఏం కాదు, హీ మస్ట్ హావ్ వర్క్ వెరీ హార్డ్ టు బీ దేర్. ఎంతో శ్రమించుంటారు. ఫిల్మ్ హ్యాస్ గివెన్ హిమ్ లాట్ ఆఫ్ ప్రైజ్, లాట్ ఆఫ్ రికగ్నైజేషన్, విచ్ హీ టోటలీ డిజర్వ్స్. బట్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి కష్టం పడతారు అంతగా, మనకు కనపడటం ఉండదేమో కానీ రాత్రి మొదలు శ్రమిస్తారు కదా. కరెక్ట్. ఏళ్ళ తరబడి శ్రమ అది తెలియదు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం చూస్తాం కాబట్టి తెలియదు. తను కూడా చిన్న చిన్న వేషాలు వేస్తుంటూ కష్టపడుతూ శ్రమిస్తూ, అండ్ హీ హాజ్ అటైన్డ్ ఆల్ ద స్టార్డమ్ ఆన్ హిజ్ ఓన్ షోల్డర్స్, ఆన్ హిజ్ ఓన్ సిన్సియారిటీ, ఎఫర్ట్. బట్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి మీరు చెప్పినట్టు దానికి ముందు ఎంతో శ్రమ కష్టం ఉన్నా సరే, అవునన్నా కాదన్నా, అది ఓవర్ నైట్ స్టార్డమ్ అయితే తెచ్చిపెట్టింది విజయ్ దేవరకొండ గారు. ఇట్స్ లైక్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి బిఫోర్ అర్జున్ రెడ్డి. వెరీ ట్రూ. యా, ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత మీ మైండ్ సెట్ ఏమన్నా మారిందా అంటే ఈ సబ్జెక్ట్ కి మళ్ళీ విజయ్ దేవరకొండ గారు ఈ పర్టిక్యులర్ ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఆ స్టార్డమ్ లో ఈ సబ్జెక్ట్ కి కరెక్టా కాదా ఇలా ఏమన్నా? ఇట్ విల్ యాడ్. స్టార్డమ్ విల్ యాడ్ టు ద కంటెంట్. ఎ స్టార్ విల్ యాడ్ ఎ లాట్ టు ద కంటెంట్. ఐ సా ఎ వెరీ గుడ్ యాక్టర్ in while I saw him first on the screen. And by the time I am doing the film, Vijay Devarakonda is a star. Actor is always there, and an actor becoming a star will only add a lot to the content and a lot to the vision of the film. Parameters maripothai the way we look at things, perceive detailings anni. Okay. First time meeru story cheppinappudu స్క్రిప్ట్ అదంతా, వాట్ వాజ్ విజయ్ దేవరకొండ గారి రియాక్షన్? వి సెడ్ వి విల్ డు స్పాట్ లో. ఓకే. ఆఫ్టర్ దాట్ నలుగురు హీరోయిన్స్ ఇందులో కనిపిస్తూ ఉన్నారు మనకి, అంటే కైండ్ ఆఫ్ ఇది నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, కైండ్ ఆఫ్ అలా టైం ట్రావెల్ ఏమన్నా ఉంటుందా లేకపోతే ఆరెంజ్, అంటే ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి ఆడియన్స్ లో. అవును, ఐ యామ్ వెరీ గ్లాడ్ లైక్ పీపుల్ ఆర్ రిలేటింగ్, ఆలోచిస్తున్నారు. కానీ దిస్ ఇస్ అ వెరీ న్యూ స్టోరీ. వచ్చేసిన స్టోరీ తీసేస్తే చెప్పేస్తాను నేను, ఐఎమ్ రీమేకింగ్ ఎ స్టోరీ అని. దిస్ ఇస్ ఎ న్యూ స్టోరీ. వెన్ పీపుల్ ఆర్ లైక్ డ్రాయింగ్ ప్యారలల్స్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్, ఇది ఏమైంటుంది అని. ఇట్స్ అ వెరీ హ్యాపీ సైన్ ఫర్ మీ. నాకు మంచి అనిపిస్తుంది, నా కథ గురించి ఆలోచిస్తున్నారు, నా హీరో గురించి ఆలోచిస్తున్నారు, ఈ కథ ఏమి, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, హ్యాపీగా అనిపిస్తుంది కదా. బికాస్
మీరు ఇప్పుడు ఏమన్నారు, ఆరెంజ్ లాగా ఉంది, నా ఆటోగ్రాఫ్ లా ఉంది, ఉందా అని అడుగుతున్నారు నన్ను. అంటే నా టీజర్ చూసి, నా ట్రైలర్ చూసి అడుగుతున్నారు అంటే, సో ఇట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ యువర్ మూవీస్. ఎలా ఉంటుంది ఈ సినిమా అని ఒకటి ఉంది చూసారా, దట్ మేక్స్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ అలా ఉండదు ఇది. అలా ఉంటే నేను అఫీషియల్గా అలా ఉంటే సినిమా రీమేక్ చేస్తున్నా అని చెప్పి చేస్తాం. ఓకే, ఇక్కడ ఈ నలుగురు హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండబోతున్నాయండి మూవీలో? మీరు ఏం చేస్తున్నారు వ్యాలంటైన్స్ డే రోజు? వాట్ ఆర్ యు డూయింగ్? యాజ్ యూజువల్ షూటింగ్స్, ఇంటర్వ్యూస్ ఉంటావి చేసుకుంటాను. ఓకే, సో ఈ స్పేర్ టైమ్ వాచ్ ఇట్ దట్ డే. ఆ రోజు ఒక 3 అవర్స్ బ్రేక్ తీసుకొని చూడండి, యూ గెట్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఓకే, ముందు రివీల్ చేయలేను అంటారు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఓకే ఫైన్. అండ్ టీజర్లో మనకి ఆ స్టోరీ, అంటే ఆ స్టార్టింగ్ చెప్పడం, ఆ వాయిస్ అంతా రాశి ఖన్నా గారి క్యారెక్టర్ మీద వెళ్తూ ఉన్నది. సో ఈ రకంగా ఏమన్నా ఆవిడ దానికి ఎక్కువ కొంచెం ప్రయారిటీ ఉంటుంది అనుకోవచ్చు ఈ నలుగురు అమ్మాయిలలో? సీ, ఇట్స్ ఎ ట్రూ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ కోర్ లవ్ స్టోరీ. ప్రేమలో ప్రయారిటీస్ ఉంటాయా? మళ్ళీ క్వశ్చన్ అడిగారు మీరు. ప్రేమలో ప్రయారిటీస్ ఉంటాయా? ఉండవు కదా. అసలు ఎటువంటి ప్రయారిటీ, ఎటువంటి బౌండరీ, ఎటువంటిది ఏది లేనిది ప్రేమ కదా. ఇట్స్ ఇన్ఫైనైట్, లవ్ ఈజ్ ఇన్ఫైనైట్. యు డోంట్ ప్రయారిటైజ్, ఇట్ ఈస్ విత్ యూ ఆల్ ద టైమ్. యూ ప్రయారిటైజ్ థింగ్స్, యూ ప్రయారిటైజ్ వర్క్. అవునా కదా, పొద్దున్న 8 గంటలకు వెళ్ళాలి, నాకు ఆ ఇంటర్వ్యూ ఉంది, 10 గంటలకు జిమ్కి వెళ్ళాలి, సో 12 o'clock నాకు లంచ్ వస్తుంది, కరెక్ట్ టైంకి తినాలి, ఒక్క మెతుకుడు మిగిలి, దిస్ వాళ్ళ నాకు ప్రెజెంటేషన్ ఉంది, టైంకి ఇవ్వాలి. ప్రేమ ప్రయారిటీ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. యు వేక్ అప్ విత్ లవ్. ఐ మీన్ దర్ ఆర్ నో ప్రయారిటీస్ ఇన్ లవ్. లైక్ అనిపిస్తుంది అంటే లవ్ గురించి కదండి. మామూలుగా నాకు ఒక డౌట్, మీ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ కావచ్చు, ఇప్పుడు ఈ వరల్డ్ ఫేమస్ లవర్, ఈ రెండు మూవీస్ పక్క పక్కన పెడితే ద లవ్, అంటే ఇప్పుడు మీరు చెప్పే సమాధానం కూడా, నువ్వు చాలా లవ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండే, ఎన్నో లవ్ స్టోరీస్ అంటారు కదా, సో అలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా మీకు, అంటే బాగా అనుభవించి రాయడాలు కావచ్చు సీన్స్ అదంతా, మీ మాటలు డైలాగ్స్? ఎవరైనా నేను లెబర్ని లవ్ చేయలేదంటే ఆడు బ్రూటల్గా అబద్ధం ఆడుతున్నట్టు, బ్లేటెంట్గా లై, అంటే నేను అబద్ధం ఆడుతున్నా అని బోల్డ్ లెటర్స్లో చెప్తున్నట్టు, ఐఎమ్ లయింగ్, నో ఐ నెవర్ ఫెల్ ఇన్ లవ్. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లవ్, ఐ హ్యావ్ మై షేర్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్ అండ్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ లవ్. ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయి నాకు 10 ఏళ్ళ కూతురు ఉంది కాబట్టి ఐ షుడ్ సేఫ్ గార్డ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, సో I can't reveal my love stories, but then everybody will have. I have also fallen in love. Then everybody should fall in love. Sauna gava. Yeah. It's such a beautiful emotion to experience in love. I'm still in love. I love my wife. I mean, it's like that. Like, you can't be happy if you're not in love. Santosham undalevu prema lekapothe. Inti pogane edrukochindi wife ochindi lekapothe kootru ochindi maatladindi. I'm talking about different emotions, like it's all pure joy kada, etla deny chestunna nen premalo le, meer adigina question deny cheyalenu, chese nen blatant ga avaddam antunnattu, ante politically correct answer istam kada atlu istunnattu. No, nen premalo I have my share of love story also. Okay, meeku oka class director ane name undi, onamalu kavachchu, malli malli idirani roju, ungarala rambabu, అంటే ఏమన్నా మేబీ ఆ ఇమేజ్ని బ్రేక్ చేయడానికి ఈ సబ్జెక్ట్ అనుకోవచ్చా, వరల్డ్ ఫేమస్ లవర్ అన్నది? ఐ డోంట్ నో వాట్ ఈస్ క్లాస్ డైరెక్టర్. అంటే కొంచెం ఒక ఏ సెంటర్ ఆడియన్స్ చూడగలిగే ఒక సబ్జెక్ట్స్ కావచ్చు, అంటే ఎమోషన్స్ స్పెషల్లీ కమర్షియల్, సో కాల్ కమర్షియల్ మూవీస్. నేను ఫిలిమ్స్ చదువుకొని సినిమాలు చేస్తున్నా, నేను ఫిలిం స్టడీ స్టూడెంట్. నాకు ఎప్పుడు కూడా ఏ ప్రొఫెసర్ కూడా క్లాస్ డైరెక్టర్ ఉంటాడు లేకపోతే ఈ డైరెక్టర్ ఉంటాడు నాకు అకాడమిక్ ఎప్పుడు చెప్పలేదు, డైరెక్టర్ ఉంటాడు. ఐ డోంట్ నో బట్ ఐ టెల్ వెరీ ట్రూ స్టోరీస్,
నాకు బాగా నచ్చిన ట్రూ టు మై హార్ట్ రాసుకొని మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఐ కీప్ లెర్నింగ్ వర్కింగ్. నోబడి ఈజ్ పర్ఫెక్ట్ కదా, యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీడే. అండ్ ఇన్ ఆర్ట్ లైక్ సినిమా యూ విల్ డై ఇంపర్ఫెక్ట్. నోబడి కెన్ పర్ఫెక్ట్ అన్ ఆర్ట్, ఎనీ ఆర్ట్, సినిమా కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ప్లేయింగ్ మ్యూజిక్ కావచ్చు, రైటింగ్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్, పోయెట్రీ, ఏదైనా కావచ్చు. దీస్ ఆర్ ఆల్ ఆర్ట్ ఇస్ ఓషియన్, యూ కాంట్ ఎక్స్ప్లోర్ ఇట్. దిస్ లైఫ్ టైమ్ ఇస్ టూ షార్ట్ టు ఎక్స్ప్లోర్. ఎవ్రీ డే యుల్ లెర్న్ సంథింగ్ న్యూ అండ్ యూ హ్యావ్ టు బి ఓపెన్ టు లెర్నింగ్. అండ్ ఇన్ దట్ ఆ లెర్నింగ్స్ నుంచి మనం నేర్చుకున్నప్పుడు మనకొకటి ఉంటుంది, వీ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, వీ హ్యావ్ టు షో టు లార్జర్ ఆడియన్స్. మనకు లెర్నింగ్ ఉంటుంది. ఇప్పుడు ఓనమాలో అనే సినిమా నేనే తీశాను డబ్బులు పెట్టి, ఇట్ వాజ్ లిమిటెడ్ ఆల్దో ఐ హ్యావ్ లాస్ట్ మనీ, దెర్ వాస్ జాయ్, నాకు ఒక హ్యాపీనెస్ ఉంది. నాకు ఆ సినిమాలో 2 కోట్లు పోయాయి, బట్ ఆ 2 కోట్లు పోయిన దానికంటే కూడా నా కథ నేను చూపించాను, నా చూసిన వాళ్ళకి నచ్చింది, దాన్ని కొద్దిగా పెంచి మళ్ళీ మళ్ళీ ఇదిరాను రోజు. ఇది వెరీ దానికి దీనికి అది యూటోపియన్ స్టోరీ, మళ్ళీ మళ్ళీ రాను యూటోపియన్ కాన్సెప్ట్. అది నిజ జీవితంలో అలా వేచి ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. వేచి ఉంటే ఏంటి అని చూశాను అని అని ఆలోచించి రాసిన కథ అది. దిస్ ఈజ్ వెరీ కంటెంపరీ, వెరీ అర్బెన్, వెరీ హైలీ రిలేటబుల్. మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజు ఇస్ ఐ గట్ లాట్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇట్. పీపుల్ లైక్ ద సినిమా, ద రిమెంబర్ ద ఫిలిం. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఇంకా క్లోజర్ టు ఐ మీన్ లైక్ వెరీ ద ఏజ్ ఐఎమ్ సేయింగ్, వెరీ మిలీనియం కంటెంపరీ. ఓకే, ఈ మూవీకి విజయ్ దేవరకొండ గారి కోఆపరేషన్ ఎంతవరకు ఉండింది అంటే ఏం చెప్తారు? ఈజ్ అన్ అబ్సల్యూట్లీ కోఆపరేటివ్ యాక్టర్. ఎందుకంటే విజయ్ తత్వం ఏంటంటే క్యారెక్టర్ని ఫాలో అవ్వటం ఆయనకున్న మేజర్ అసెట్. డీవియేట్ కాడు ఆయన, క్యారెక్టర్లో ఆయన ఉంటాడు. సో దట్స్ లైక్ బిగ్ థింగ్. ఓకే, సో మూవీ షూట్కి ఒక హ్యాపీ, ఒక జాయ్తో షూట్ చేస్తాడు విజయ్. షూట్ చేస్తున్న ఆ సినిమా ఒక జాయ్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో చేస్తున్నాడు ఒక జాయ్తో షూట్ చేస్తాడు. సో దట్ జాయ్ విల్ యాడ్ ఎ లాట్ టు ఇట్. ఎనీబడి, ఆల్ దీస్ యాక్టర్స్ లైక్ ఐశ్వర్య కావచ్చు, క్యాథరిన్, ఇజాబెల్, రాశి ఖన్నా, యూ విల్ సీ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ డిఫరెంట్ లైట్. మీరు అందరినీ ఒకలాగా చూసుంటారు కదా, అది అన్ఇంటెన్షనల్గా కథ చెప్పింది కాబట్టి వాళ్ళని డిఫరెంట్ లైట్లో చూపించుకుంటూ వస్తుంది. ఆఫ్ కోర్స్ ఇది డెఫినెట్లీ మీ వరకు వచ్చే ఉంటుంది, వినే ఉంటారు. అర్జున్ రెడ్డికి సంబంధించిన పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటూ ఉన్నారు చాలా మంది. అంటే ఫస్ట్ లుక్ ఈ పోస్టర్ ఇదైతే ఎప్పుడైతే ఉందో ఇక్కడ కూడా మనకి ఉంది, ఈ పోస్టర్ లో సేమ్ కొంచెం అర్జున్ రెడ్డి రిసెంబ్లెన్స్ ఎక్కువగా ఉంది. సీ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యు కాస్ట్ సంబడి అండ్ అన్ యాక్టర్ ఎస్పెషల్లీ ఇన్ ఫిలిమ్స్, అర్జున్ రెడ్డి ఈజ్ వెరీ మ్యాగ్నానిమస్ హిట్ అండ్ ఇట్ బాట్ హిమ్ సూపర్ స్టార్డమ్ అండ్ ద ఫిలిం ఇస్ సూపర్ బిగ్ దట్ ఇట్ లెఫ్ట్ ఇమేజెస్. When you are recasting the same actor and you can't change the actor's face. So if you want a beard look, not for this film, tomorrow's day if a Vijay grows beard, again they will say like, you know, the image was strong. So I can't change the way his beard grows or he looks or manam marchalem kada, that's nature, you can't change. And ee character ki ala untane baaguntadu. This is how the character is. కని మీకు అనిపించలేదా అంటే ఇప్పటికీ ఆ స్ట్రాంగ్ రిసెంబ్లెన్స్ మీరు చెప్పినట్టే అర్జున్ రెడ్డి క్యారెక్టర్? నో, రేపటి రోజున ఇప్పుడు సపోజ్ గీతా గోవిందం ఉంది, రేపటి రోజున ఆ కైండ్ ఆఫ్ లుక్లో వస్తే గీతా గోవిందం లుక్లో ఉన్నాడు అంటే వాట్ క్యాన్ అన్ యాక్టర్ డూ ఆర్ వాట్ క్యాన్ ఎ డైరెక్టర్ రైట్? ఏం చేస్తారు డైరెక్టర్లు యాక్టర్లు? ఐ మీన్ లైక్ సి దేర్ ఆర్ లైక్ లిమిటేషన్స్ ఆన్ ఎవ్రీథింగ్. ఆ లిమిటేషన్స్లో కొత్తగా చెప్పటమే ఒక దర్శకుడి పని, కొత్తగా తనని తను ప్రజెంట్ చేసుకోవటమే ఒక యాక్టర్ పని. సో సర్టెన్ థింగ్స్ ఆర్ నాట్, మీరున్నారు మీరు ఆ ఇంటర్వ్యూలు కూడా మీ కళ్ళు ఇలానే ఉన్నాయి, ఈ ఇంటర్వ్యూలు కూడా ఇలా ఉన్నాయి అంటే వాట్ ఈస్ దిస్ గై టాకింగ్ అన్నట్టు ఉంటుందా ఉండదా?
Definitely. There are certain things we are born with, you can't change. But you can change the characters. Look ని టోటల్ గా మార్చలేము ఎందుకంటే లుక్స్ లో కూడా లిమిటేషన్స్ ఉంటాయి. లుక్ ని టోటల్ గా మార్చాం అనుకోండి, జస్ట్ బికాస్ ముందు వచ్చిన ఫిల్మ్ బిగ్ హిట్ అండ్ లుక్ ని మొత్తం మార్చేసాం అనుకోండి, ఎలినేట్ అయిపోతాం కదా. అంటే నా క్యారెక్టర్కే ఆ లుక్ సెట్ కాదు. సో ఎలినేషన్ అనేది ఉంటుంది కదా, మనం రిలేట్ కాలేం కదా. ఐఎమ్ హ్యాపీ పీపుల్ లైక్ హిమ్, పీపుల్ రిలేట్ టు అర్జున్ రెడ్డి, లెట్ దెమ్ రిలేట్. ఇట్స్ వెరీ ఇట్స్ గుడ్ ఫీలింగ్, ఇట్స్ ఎ హ్యాపీ ఫీలింగ్. పీపుల్ రిలేట్ టు హిట్ మూవీ, ఇట్స్ ఎ హ్యాపీ ఫీలింగ్. బట్ దిస్ ఈజ్ నాట్ ఇంటెన్షనల్. దే విల్ కమ్ ఇన్ టు ద థియేటర్ అండ్ నో వాట్ అర్జున్ రెడ్డి వాళ్ళు ఆల్రెడీ చూసేసారు కాబట్టి దే విల్ నో వాట్ ఈస్ వరల్డ్ ఫేమస్ లవర్. అంటే నేను అనేది మీకు ఎక్కడ మేబీ సేమ్ అవుతుందేమో ప్రజెంట్, ఇంకా మీరు చెప్పినట్టు ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి అర్జున్ రెడ్డి అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక సినిమా తర్వాత ఒక సినిమా హిట్, అర్జున్ రెడ్డి గీతా గోవిందం ఈ పెద్ద హిట్స్ విజయ్కి. రేపటి రోజున క్లీన్ షేప్ చేసుకొని నీట్గా ఇట్లా ఇట్లా వచ్చాడు అనుకోండి, అరే గీతా గోవిందంలా ఉంది లుక్ అంటే పాపం ఆయన ఏం చేయలేడు, ఆ దర్శకుడు ఏం చేయలేడు. వీ కెన్ ఓన్లీ ఫీల్ హ్యాపీ బికాస్ పీపుల్ ఆర్ రిమెంబరింగ్ అవర్ ఫిలిమ్స్ ఫర్ సో లాంగ్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు రిలేట్. బట్ దాన్ని ఎట్లా అంటే కొత్త కథ చెప్పటం. ఓకే, దిస్ ఇస్ ఎ న్యూ స్టోరీ. అండ్ ఇంకొకటి ఆఫ్ కోర్స్ అంటే మీరు చేసిన ప్రీవియస్ మూవీస్ని దృష్టిలో పెట్టుకుని ఒక డైరెక్టర్ ఇమేజ్ అన్నది ఊహించుకుంటూ ఉంటారు ఆడియన్స్, అంటే ఈయన నుంచి ఎలాంటి సబ్జెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవును, అన్నది ఒక ఇమేజ్. ఐ వెరీ ఎమోషనల్ గాయ్, సో ఐ బేసికల్లీ వర్క్ ఆన్ ఎమోషన్స్ ఆన్ ది స్క్రిప్ట్. ఓకే, నాకు ఎమోషన్స్ అంటే చాలా ప్రీతిపాత్రమైనవి, వాటికి పెద్ద పీట వేస్తాను. అది కాగితం మీద కావచ్చు, జీవితంలో కావచ్చు. సో ఐ లైక్ ఇట్స్ అ వెరీ నైస్ బ్యూటిఫుల్. లవ్ ఈజ్ ఆల్ బిగ్గెస్ట్ ఎమోషన్ కదా, ద మోస్ట్ బైండింగ్ ఎమోషన్ ఈజ్ లవ్. సో ఐ ఎంజాయ్ రైటింగ్, ఐ ఎంజాయ్ డైరెక్టింగ్ లవ్ స్టోరీస్, నాకు చాలా ఇష్టం ఆ ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేయటం. నేను ఇది ఎందుకు అడిగాను అంటే టీజర్ లో ఆ డైలాగ్ ఏదైతే ఉందో ఎండింగ్ లో వచ్చేది, ఐ డిడ్ నాట్ జస్ట్ స్ప్రెడ్ యువర్ లైక్ యామిని అన్నది, అంటే క్రాంతి మాధవ్ గారి డైరెక్షన్ లో వచ్చే అంటే ఇలాంటి డైలాగ్ లైక్ ఇంత షాకింగ్ కదా. యా ఐ సీ ఇట్ ఇస్ లైక్ దట్ అండ్ ఆఫ్ కోర్స్ దాన్ని మళ్ళీ చేంజ్ చేసినట్టు ఉన్నారు. దానికి ఏంటి అంటే కథ చెప్పినట్టు మనం ఫాలో కావాలి. కథ ఏం రాయమంటే మనం రాయాలి. నేను ఇలా రాయి అలా కాదు ఇలా అని కథను రాయటం మొదలు పెట్టలేం కదా. మనం కలం ఎటు తీసుకెళ్తే కథ ఎటు తీసుకెళ్తే కలం ఒకటి వెళ్తుంది అండ్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద సేమ్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్. సో స్టోరీ విల్ డిక్టేట్ వాట్ టు రైట్ వాట్ నాట్ టు రైట్. సో యూ హ్యావ్ టు ఫాలో ఇట్, ఫాలో ద స్టోరీ. ఇఫ్ స్టోరీ ఈజ్ ఆస్కింగ్ యూ టు సే సమ్ వర్డ్స్ లైక్ దాట్ ప్రాబ్లీ దెర్ ఈస్ సమ్ వెరీ డీప్ మీనింగ్ టు ఇట్. There is like a lot of things attached to it. Why will people say something like that, which is very hurting? Ante aa kadalo aa sensitivities atlo unnayemo adi chuste gaani manaku okay chusin tarvata meere antara antakanna em raagalugutaru le evaraina anna correct words anna feeling kalugutundi nannu raasindi అంతేనా, లేకపోతే ఎక్కడైనా విజయ్ దేవరకొండ గారి ఇమేజ్ ఓవర్ షాడో చేయటం వల్ల లాంటివి రాయాల్సి వచ్చింది అంటారా? See, like you said, I am content driven. So I write stories. కథకి యాక్టర్ యాడ్ అవుతాడు, ఇమేజ్కి కథ రాయటం. అంటే ఇప్పుడు అలా అనుకుంటే మీరు నా మొదటి సినిమా ఓనమాలు, రాజేంద్రప్రసాద్ గారి కెరీర్ మొత్తం చూసుకుంటే 90% ఆఫ్ హిస్ ఫిలిమ్స్ ఆర్ కామెడీ, విచ్ హ్యాస్ పేడ్ బిగ్ మూలా అట్ బాక్స్ ఆఫీస్. వై షుడ్ ఐ డూ ఓనమాలు? వై షుడ్ ఐ డూ ఓనమాలు? ఐ డి నాట్ డూ నో. ఆ కథకి ఎవరు, తను ఇంతకుముందు ఆయనకి ఎంత సక్సెస్ రేట్ ఉంది, ఎన్ని పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి కామెడీగా అనేది తెలుసు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. పీపుల్ ఎంజాయ్ సీయింగ్ హిమ్ లైక్ దట్, బట్ ఐ డి నాట్ డూ దట్. దట్ టు ఫస్ట్ ఫిలిం, ఇంకా చాలా సేఫ్గా చేయాలి అది, అన్ని పారామీటర్స్ చూసుకోవాలి. ఏం లేదు, ఎమోషన్ని బట్టి చేశాను, నా కథని బట్టి. ఓకే, రాజేంద్రప్రసాద్ గారు ఆ నలుగురు ఒక్కటే చేశాను అప్పటికి. అంటే 99 కామెడీ సినిమాలు ఉంటే ఒక్క ఆ నలుగురు ఉంది. బట్ ఐ చోజ్ టు డూ దట్ ఫిలిం. ఇఫ్ ఐ హ్యాడ్ టు ఎన్కాష్ సంథింగ్ లైక్ దట్ ఇమేజ్ అండ్ ఆల్, ఐ షుడ్ హ్యావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్
కామెడీ ఫిలిం. అప్పటికి కూడా ఆయన ఒక కామెడీ ఫిలిం వచ్చి పెద్ద హిట్ అయింది ఆ సినిమా, క్విక్ గన్ మురుగన్ అని. అండ్ హ్యావ్ డన్ సంథింగ్ లైక్ దట్. సో ఇట్స్ నాట్ దట్ ఐ ఫర్ మీ ఇట్స్ నాట్ దట్ ఫర్ మీ స్టోరీ విల్ టెల్ వాట్ టు డూ. సో నా హీరోయిన్స్ కూడా ఎక్కడ మాట్లాడినా ఈ మూవీ గురించి ఇది ఒక మంచి క్లాసిక్ మూవీ అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. అవునా? ఐఎమ్ గ్లాడ్ వాళ్ళకి అంత నచ్చిందని. చాలా సంతోషంగా ఉంది వాళ్ళు అట్లా అన్నారంటే. ఇట్స్ ఏ ప్రెషర్ ఆల్సో కదా, ఎక్స్పెక్టేషన్స్. ఎవ్రీబడి హ్యాస్ డన్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అందరు ఒకలాగా చూశారు కదా వీళ్ళందరినీ ఇన్ని రోజులు. రాశి ఖన్నా, ఇజబెల్ ఇస్ న్యూ దో, ఐశ్వర్య, క్యాథరిన్, యూ విల్ సీ దెమ్ ఇన్ అ డిఫరెంట్ వే. దే ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ దే వర్ ఇన్ అదర్ ఫిల్మ్స్, బట్ ఇక్కడ క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్. సో ద కాంబినేషన్ విత్ విజయ్ ఇస్ వెరీ నైస్. ఓకే, సో సినిమాలో ట్విస్ట్లు అండ్ టర్న్స్ ఏమన్నా ఉంటాయండి, లేకపోతే స్క్రీన్ ప్లే డ్రివెన్ మూవీ లాగా ఉంటుందా ఇది? మన నేను ఈ ఆఫీస్కి ప్రసాద్ ల్యాబ్ నుంచి వచ్చాను. మూడు లెఫ్ట్ టర్న్లు, ఓ రైట్ టర్న్, ఒక 200 మీటర్స్ స్ట్రైట్గా వస్తే ఆఫీస్ వచ్చింది. 1 కిలోమీటర్ తిరిగితేనే ఇన్ని ట్విస్టులు టర్న్లు తిరుగుకుంటూ వస్తాం మనం కదా. ఆబ్వియస్లీ దెర్ విల్ బి ట్విస్ట్ అండ్ టర్న్స్, దెర్ విల్ బి డెఫినెట్లీ. ఇట్స్ లైఫ్, స్టోరీ ఇస్ లైఫ్ కదా. ఓకే, అండ్ ఆడియన్స్ ఏ మైండ్ సెట్తో ఈ మూవీ థియేటర్లోకి అడుగు పెట్టచ్చు? ఐ విల్ నాట్ సెట్ దేర్ మైండ్. వాళ్ళు ఏ మైండ్ సెట్లో వచ్చినా ఎంజాయ్ చేస్తారని నమ్మకం నాకుంది. యాక్చువల్లీ అయితే స్టార్టింగ్లో అడగాలి టైటిల్ గురించి, బట్ నేను ఇప్పుడు అడుగుతున్నాను ఆల్మోస్ట్ ఎండింగ్లో అనుకోండి. వై వరల్డ్ ఫేమస్ లవర్ టైటిల్ ఎందుకు పెట్టారు, లైక్ ఏ విధంగా జస్టిఫికేషన్ అంటారు మూవీకి? ఆర్ యు ఇన్ లవ్? మీకు మ్యారీడా? ఇన్ లవ్? అన్మ్యారీడ్ అండ్ నాట్ ఇన్ లవ్. ఓ, యు ఆర్ సింగిల్? యా. ఓకే, సీ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఐ హ్యావ్ బీన్ ఇన్ లవ్. ఎవరైనా ఫ్రెండ్స్ జనరల్గా ఎవరైనా ప్రేమలో ఉన్నారనుకోండి, దే థింక్ లైక్ దే ఆర్ ద వరల్డ్ ఫేమస్ లవర్స్. వాడికన్నా గొప్పగా అసలు ఎవడు ప్రేమించలేడని ఫీలింగ్ ఉంటుంది అది. అది ప్రతి ఇండివిజువల్కి వర్తిస్తుంది. ఇన్ని 100 కోట్ల జనాభాలో ప్రతి ఇండివిజువల్ విల్ ఫీల్ ఎట్ వన్ పాయింట్ ఆర్ ద అదర్ ఇన్ దర్ లైఫ్ దట్ దెర్ ఈస్ నోబడి హూ కెన్ లవ్ మై గర్ల్ ఫ్రెండ్ ఆర్ మై పార్ట్నర్. సో ఆ రిలేటివిటీతోని ఆ టైటిల్ పెట్టాను నేను. ఓకే, కానీ ఇక్కడ లవర్ అంటే మరి ఒకళ్ళు ఉండాలి కదా, ఇక్కడ ఏంటి ఇంత ఇన్ని ఇన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి. అది కూడా అదే చెప్పాను, మీరు వ్యాలంటైన్స్ డే రోజు ఫ్రీ కదా, మీరు ఒక 3 అవర్స్ లీవ్ తీసుకొని ఆఫీస్ నుంచి యూ సీ అండ్ టెల్ మీ. నైస్ అండి, ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ యువర్ టైమ్, అండ్ వి విష్ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ వరల్డ్ ఫేమస్ లవర్. మీరు చెప్పినట్టు ఆడియన్స్కి ఉన్న చాలా క్వశ్చన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మంచి ఆన్సర్స్, ఒక సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ దొరకాలి. హోప్ఫుల్లీ, యా, ఐ హావ్ పుట్ మై ఎఫర్ట్స్ టు ఎంటర్టైన్ దెం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.